ఉదయం పది గంటలకు నా పని మొదలవుతుంది మధ్యాహ్నం అన్నం తినేందుకు కూడా తీరిక దొరకదు అబ్బాయిలు పని చేయలేరు మంజీత్ కౌర్ది పంజాబ్లోని మోగా పట్టణం చూడటానికి ఓ సిక్కు అబ్బాయిలా కనిపించొచ్చు కానీ ఈమె అమ్మాయే దుకాణాన్ని నడిపించడంలో ఈమె తన తండ్రికి సాయపడుతున్నారు ఈ పట్టణంలోని బాగ్ గలీ ఇప్పుడు మంజిత్ కౌర్ తయారు చేసే చాట్ టిక్కీలతో పాపులర్ అయింది మంజిత్ కౌర్ ఐదో తరగతిలో ఉండగా తండ్రికి యాక్సిడెంట్ అయింది దాంతో ఆయనకు సాయపడాలని నిర్ణయించుకున్నారు మంజీత్ అప్పటి నుంచి హాట్ డాగ్స్ ముఖ్యంగా టిక్కీలు వంటి ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ తయారు చేయడం మొదలు పెట్టారు మా నాన్న జబ్బు పడ్డారు దాంతో కుటుంబ పోషణ కోసం నేను ఈ పనిలోకి రావాల్సి వచ్చింది నేను నా సోదరుడు ఇద్దరం నాన్నకు పనిలో సాయం చేయాలని నిర్ణయించుకున్నాం గతంలో మాకు ఓ చిన్న బండి ఉండేది ఇప్పుడు మాకు షాప్ ఉంది అప్పుడు నేను చాలా చిన్నదాన్ని పన్నెండు ఉండేవి జుట్టును అబ్బాయిల్లా ఉంచుకునేదాన్ని ఇప్పుడు నేను పనిలో బాగా బిజీ కావడంతో నాకు అసలు ఇతర పనులకు తీరికే ఉండదు మేం మొత్తం ఐదుగురు అక్క చెల్లెళ్ళం నలుగురు అయ్యాయి నేను మా నాన్నతో పాటు పనిచేస్తున్నాను మా అమ్మ నాన్న ఉదయం నాలుగు గంటలకే నిద్రలేస్తారు నేను ఏడు గంటలకు నిద్రలేస్తాను పదింటికల్లా షాప్ లో ఉంటాను ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మేం షాప్ లో పనిచేస్తాం కొన్నిసార్లైతే లంచ్ చేయడానికి కూడా ఖాళీ ఉండదు వంటకు కావాల్సిన వస్తువుల్ని సమకూర్చడంలో మంజీత్ కౌర్ తన కుటుంబానికి సాయపడతారు ఆ పని అయ్యేసరికి రాత్రి బాగా పొద్దుపోతుంది తండ్రి విజయ్ కుమార్ తన కూతురు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు ఒక కుటుంబంలో కొడుకు చేసేదానికన్నా ఎక్కువే తన కూతురు చేస్తోందన్నారు ఒకరోజు పనిచేస్తుండగా స్టవ్ పేలిపోయింది దాంతో నేను పని చేయకుండా అయ్యాను నా కొడుకు ఒక్కడే ఇవన్నీ చేయలేకపోయాడు అప్పుడు మంజీత్ చాలా చిన్నది పది పన్నెండేళ్ళు ఉండొచ్చు తను అబ్బాయిల డ్రెస్ వేసుకుని ఈ స్ట్రీట్ ఫుడ్ వర్క్లో చేరింది తను చాలా బాగా మేనేజ్ చేసింది ఇప్పుడు దాదాపు ఇరవై ఏళ్ళు గడిచాయి అబ్బాయిలు అమ్మాయిలా పనిచేయలేరు నేనొక్కనే పనిచేసేవాణ్ణి తర్వాత నా కొడుకు కూతురు నాకు సాయపడటం మొదలుపెట్టారు మంజీత్ మా కుటుంబాన్ని సపోర్ట్ చేసిందికి ఎప్పుడు షాపింగ్ కు వెళ్ళినా చాట్ టిక్కీల కోసం ఈ షాప్కు వస్తాం మన్జీత్ మా అందరికీ ఇన్స్పిరేషన్ ఆమె తన తండ్రికి సాయంగా నిలబడ్డ తీరు చాలా గ్రేట్ మేనత కర్దియా బాగ్ గలీలో ఉన్న ఇతర దుకాణదారులు కూడా మన్జీత్ కౌర్ పట్ల గర్వపడతారు